హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ఖత్తర్లో ఉన్నాను. ఖత్తర్కి రావడానికి చాలా రకాల వీసాలు అయితే ఉన్నాయన్నమాట. సో అందులో మనం టూరిస్ట్ వీసా గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలా టూరిస్ట్ వీసాకి ఇక్కడ ఎలా రావాలి, ఎన్ని రోజులు ఎక్స్పైర్ ఉంటుంది ఏంటనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను. సో ప్రస్తుతానికి అయితే నేను లూసియల్లో ఉన్నాను. సరే అయితే డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, ముందుగా అయితే మనకి ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి. ఇండియన్ పాస్పోర్ట్కి 6 నెలలు ఎక్స్పైర్ అవ్వకుండా 6 నెలల ముందు అయితే ఉండాలన్నమాట. ఆ తర్వాత మన రిటర్న్ టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులోను మనకి 1,16,000 దాకా అయితే అమౌంట్ ఉండాలి. అంటే మనం బ్యాంక్ స్టేట్మెంట్ చూపించడానికి అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే హోటల్ బుకింగ్ అయితే ఉండాలి ఇక్కడ. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. సరే, ఈ 4 మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎలాగ ఇందులో అయితే మనం ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఇప్పుడు చెప్తానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ గవర్నమెంట్ది అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది, ఎంఓఐ అనే వెబ్సైట్ అయితే ఉంది. అందులోంచి మనం రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కనుక మనకు ఎవరైనా తెలిసిన ఏజెంట్ ఉంటే వాళ్ళ చేత కూడా మనం చేయించుకోవచ్చు. ఎంఓఐలోకి వెళ్ళి మనం ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి. వీసా సంబంధించిన ప్రింట్అవుట్ తీసుకుండి దాన్ని మొత్తం ఫిల్అప్ చేసేవాళ్ళనమాట. అందులో మన పాస్పోర్ట్ నెంబరు, మన హౌస్ ఇంటి అడ్రస్సు ఇవన్నీ అడుగుతారు, అవన్నీ ఫిల్అప్ చేసేవాలి. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత విజయవాడలోను, మన ఆంధ్ర అయితే విజయవాడ ఉంది, తెలంగాణ అయితే హైదరాబాద్లో ఉంది సెంటరు. నేను పక్కన అడ్రస్ కూడా వేస్తాను, చూడండి. అయితే విజయవాడలోకి వెళ్ళిన తర్వాత వీసా సెంటర్ అని ఉందన్నమాట. అవన్నీ కూడా మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి పంపిస్తారన్నమాట. ఖత్తర్ పంపించిన తర్వాత వర్క్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సరే, అసలు స్టార్ట్ అవుతుందా లేదా అనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఏది ఎందులోనో ఎంఓఐ అనే యాప్లోకి వెళ్ళిన తర్వాత, లేదంటే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. మన పాస్పోర్ట్ డీటెయిల్ ఇస్తే కనుక అది వీసా ఎక్కడ దాకా అవుతున్న ప్రాసెస్ అనేది కూడా తెలుస్తుంది అన్నమాట. సరే, విజయవాడ ఇచ్చేసిన తర్వాత మొత్తం మనకి ఎలా అయితే వీసా అయితే అప్రూవల్ అయిపోద్ది. అయితే ఇప్పుడు నేను వీడియోలో చెప్పినట్టుగా అంత సింపుల్ గేమ్ అవ్వదు. మనకు కొంచెం పేపర్ వర్క్ కానీ కొంచెం తిరగడం అటు ఇటు ఉంటాయి అన్నమాట. నేను చెప్పినట్టుగా అంత ఈజీ గేమ్ ఉండదు. కొంచెం మనం ట్రై చేస్తే మనకు ఒకటి ఒకటి తెలుస్తూ ఉంటాయి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషనే, మన తెలుగు వాళ్ళకి బేసిక్గా తెలవాలి అనేదే నా ఇంటెన్షన్ అన్నమాట. సరే, మనం ఇక్కడ ఖత్తర్ ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత 2 రకాల నెట్వర్క్లు అయితే ఉన్నాయి. ఒకటి ఒరేడో, ఒకటి వడాఫోన్. 2 కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట. సిగ్నల్స్ కానీ ఆఫర్లు కానీ 2 కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట. ఏది తీసుకున్నా సరే మన చాయిస్. అయితే ఇప్పుడు వడాఫోన్ తీసుకున్నాం అనుకో, తీసుకున్న తర్వాత మన ఇంటి దగ్గర డబ్బులు ఒక 2,000 రూపాయలు ఎట్టి రీఛార్జ్ చేయించేసుకుంటే ఇక్కడ 200 లోకల్ మినిట్స్ వస్తాయి, 20 జీబీ ఇస్తారు. 20 జీబీ అయిపోయిన తర్వాత 256 KB మీద అయితే రన్ అవుతుంది. వాట్సాప్ కానీ, లొకేషన్స్ కానీ, ఐఎంఓ కానీ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఫేస్బుక్ కానీ ఇవన్నీ వర్క్ అవుతూ ఉంటాయి. ఫేస్బుక్ లేదంటే మన యూట్యూబ్ కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది విషయం. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి లొకేషన్ చూడాలి, ఖత్తర్కి వచ్చిన తర్వాత ఏమేమి లొకేషన్ బాగుంటాయి, ఏమేమి లొకేషన్ చూడాలి. ఇక్కడ మెయిన్గా దోహా సిటీ ఉంటుంది, తర్వాత లూసేలు. ఇప్పుడు నేను ఉన్నది లూసేల్లోనే. లూసేలు ఇంకా 2-3 రకాల బీచ్లు ఉన్నాయి. ఒకటి షుమాలు, ఒకటి ఆల్కూరు, ఇంకోటి లాస్ట్ హిల్టన్ హోటల్, హిల్టన్ బీచ్. మన ఛానల్లో కూడా ఉంది ఆ వీడియో. ఆ తర్వాత మధ్యలో విలాజో ఉంది. అయితే ఇక్కడ హోటల్కి సంబంధించిందంటే మన ఇంటి దగ్గర 2,000 రూపాయలు స్టార్టింగ్ అనుకుందాం. అక్కడి నుంచి 40,000 రూపాయల దాకా అయితే ఉన్నాయన్నమాట. అంటే మీకు ఉజ్జాయింపుగా చెప్తున్నాను, అంటే 2,000 రూపాయల దానికి తగ్గట్టుగా అది ఉంటుంది, 40,000 తగ్గట్టుగా అది ఉంటుంది అన్నమాట. మనం చూస్ చేసుకోండి, మన దగ్గర అమౌంట్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సరే, ఎక్కడ తీసుకోవచ్చు అంటే దోహాలోనే తీసుకోండి. మ్యాక్సిమం దోహాలోనే దగ్గరలో అయితే మీకు సరౌండింగ్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎలాగ ట్రావెల్ చేయాలంటే కనుక ట్యాక్సీలు ఉంటాయి, ఊబర్ ఉంది, కార్వా ఉంది, ఇంకా 4-5 రకాలు ఉన్నాయి. కానీ బెస్ట్ ఏంటంటే ఊబర్, కార్వా. కార్వా అనేదేమో గవర్నమెంట్ది, ఊబర్ అనేది ప్రైవేటు. ఊబర్ అనేది మీకు ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉంటూనే ఉంటుంది. కార్వో కూడా అలా ఉంటుంది అనుకోండి. ఈ రెండింటి కూడా యాప్లు ఉన్నాయి, ఊబర్ యాప్ ఉంది, కార్వో యాప్ ఉంది. ట్యాక్సీకి వెళ్తే కనుక మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే కంపల్సరీ. ఎలా అంటే ఒక 20-30 కిలోమీటర్లు వెళ్ళామనుకో, ఫర్ సపోజ్ కంపల్సరీ మన ఇంటి దగ్గర డబ్బులు ఒక 1,000 రూపాయలు ఛార్జ్ అయితే అవుతుంది. అలా ఉంటుంది అన్నమాట. నా సజెషన్ ఏంటంటే, నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇక్కడ మెట్రో స్టేషన్కి వెళ్ళగానే 40 రూపాయలు కట్టగానే మనకు మెట్రో కార్డు ఒకటి ఇస్తారనమాట. మెట్రో రైలు అనేది ప్రతి షాపింగ్ మాల్కి ఉంటుంది. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు గవర్నమెంట్ బస్సులకి. నా బెస్ట్ సజెషన్ అయితే అది. సరే, ఇంక ఇందులో ఇంకో విషయం ఏంటంటే, మన టూరిస్ట్ వీసాలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి లాంగ్ వీసా ఉంది, ఒకటి షార్ట్ వీసా ఉంది. లాంగ్ వీసా అనేటప్పటికి 30 డేస్ ఎక్స్పైర్ ఉంది, 30 డేస్ లోపు మనం ఇవన్నీ తిరిగేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. షార్ట్ వీసా అనేటప్పటికి 2 వారాలు ఉంది,
ఈ లోపే మనం ఇవన్నీ కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మనకు మ్యాక్సిమం టూరిస్ట్ అనేటప్పటికి ఇక్కడ ఉన్న రేట్లను బట్టి నాకు తెలిసిందైతే 2 వీక్స్కి బుక్ చేసుకుంటే అదే బెస్ట్. లాంగ్ తీసుకున్నా సరే వేస్ట్ ఏమి ఉండదు, 2 వారాల్లోనే మొత్తం ఇవన్నీ క్లియర్ చేసేవచ్చు. నాకు తెలిసిన మహా అయితే 4 రోజుల్లోనే టక్మని మొత్తం తిరిగి వచ్చేవచ్చు, ఏముండదు. మహా అయితే ఇది ఎంత ఉండదు అంటే మన విజయవాడ అంత ఉంటుంది ఈ దేశం అంతే. కాకపోతే ధనవంతులు ఉండే దేశం అనమాట, బాగా రిచెస్ట్, ఎక్కడికి వెళ్ళినా సరే నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఖత్తర్ మొత్తం అంతా మ్యాన్మేడే, ఇది న్యాచురల్గా వచ్చిందేం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలు కానీ వెనకాల ఉన్నాయి ప్రతిదీ కూడా మ్యాన్మేడే, మనిషి చేసిందే, మనిషి పత్తిని వచ్చినాయి అంతే తప్ప కానీ భూమిలోంచి తనంటే తానుగా రాలేదు. మన ఇండియాలాగా అయితే లేదు అక్కడ, ఇదంతా ఎడారి ప్రాంతం. ఈ ఎడారులు ఏంటంటే మనం మొక్కలు పాతి అట్లకి శుభ్రంగా చేస్తున్నారన్నమాట, అది విషయం. ఫుడ్ విషయానికి వస్తే ఏమి లోటే ఉండదండి, ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇండియా ఫుడ్ అయితే కంపల్సరీ దొరుకుతూ ఉంటుంది. బర్గర్లు పిజ్జాలు అవి కూడా దొరుకుతాయి, ఇంకే ఉన్నాయి, సినిమా హాళ్ళు ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, అన్ని రకాలుగా బాగుంటాయి, ప్రశాంతంగా ఉంటుంది, ఏ గొడవలు ఏముండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటుంది, బా సైలెన్స్ అన్నమాట. ఇప్పుడు నేను రోడ్డు పక్కనే ఉన్నాను, కార్లన్నీ వెళ్తూనే ఉంటాయి, కానీ ఆ కార్ను కూడా వినిపించదు అనమాట, అంత సైలెంట్గా ఉంటుంది. ఇది విషయం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, పాస్పోర్ట్ ఉండాలి, 6 నెలలు ఎక్స్పైర్ అయితే ఉండాలన్నమాట. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, రిటర్న్ టికెట్టు, హోటల్ బుకింగ్ అయితే కంపల్సరీ, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ పట్టుకెళ్ళిన తర్వాత లేదంటే కనుక మీరు డైరెక్ట్గా విజయవాడ వీసా సెంటర్కి వెళ్ళి ఒకసారి కనుక్కుంటే వాళ్ళు క్లారిటీకి చెప్తారు, మిమ్మల్ని కూర్చోబెట్టి క్లారిటీగా అయితే చెప్తారనమాట ఏమేమి చేయాలి, ఏంటంటే ప్రాసెస్. ఒకవేళ వెళ్ళాలనుకుంటే కనుక మన ఆంధ్ర వాళ్ళు వెళ్ళి విజయవాడకి ఒకసారి వెళ్ళి మీరు పూర్తిగా కనుక్కుని రండి. నేను చెప్పడం కంటే కూడా వాళ్ళు చెప్పేది చాలా క్లారిటీగా ఉంటుంది. మన హైదరాబాద్లో అయితే కనుక హైదరాబాద్లో ఉన్న ఒక సెంటర్, అందులోకి వెళ్ళి క్లారిటీగా అయితే కనుక్కోండి. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడికి వస్తే అంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎక్కువ కేరళ వాళ్ళు ఉన్నారు, అరేబియన్స్ ఉన్నారు. అరేబియన్స్ తక్కువ, మనతో మాట్లాడేది బాగా తక్కువ, కానీ హిందీ వాళ్ళు మాత్రం మనకి ఎక్కడ పడితే ఇంకా అక్కడ కనపడుతూనే ఉంటారు. మనకి ఎటువంటి డౌట్ వచ్చినా సరే వాళ్ళని అడిగినా కంపల్సరీ క్లియర్ చేస్తారన్నమాట. సరే అండి, ఇదండి విషయం. నేను ఖత్తర్లో ఉన్నాను, ఖత్తర్ గురించి మరిన్ని వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే మన తెలుగు వారికి ఇంకా ఎక్కువగా తెలవాలని, చాలా తక్కువ మందికే తెలిసింది, ఇంకా ఎక్కువగా తెలవాలి, ప్లేస్లన్నీ కవర్ చేయాలనేది నా ఇంటెన్షన్ అన్నమాట. మన తెలుగు వారికి తెలియని విషయాలు ఇంకా నేను దగ్గరుండి మీ దగ్గర దాకా చేర్చాలని ఆ విషయాలన్నీ నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, అది నా మోటివేషను. అదే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను కెమెరా మీరు వెనకాల చూస్తున్న ఖర్జూరం చెట్టు ఉంది కదా, ఆ ఖర్జూరం చెట్టుకి పెట్టాను అన్నమాట. నా దగ్గర ట్రైపాడ్ లేదు, సో అలా పెట్టేసి మాట్లాడుతున్నాను. వీడియో ఒకవేళ అలాగా కొంచెం బెండ్ అయినా సరే అడ్జస్ట్ అవ్వండి. సరే అండి, మరి ఉంటాను, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాను ఇంకో వీడియోతో. జై హింద్.